మన అమ్మమ్మలు నాయనమ్మలు ప్రతిరోజు వాళ్ళు స్నానానికి సున్నిపిండే వాడుకునేవారంట. ఇప్పటికీ కూడా చాలామందికి వాళ్ళ స్కిన్ స్మూత్గా షైనింగ్గా అండ్ హెయిర్ కూడా ఉండదు, అండ్ చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ, అండ్ స్కిన్ కూడా చాలా ఫెయిర్గా ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది మన అమ్మమ్మలకు కానీ నాయనమ్మలకు కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది వాళ్ళ స్కిన్. కానీ ఇప్పుడు జనరేషన్ వచ్చేసరికి మన చేతుల మీద మీరే చూసుకోండి, హెయిర్ ట్యాన్ అవ్వటం, నల్లగా అవ్వటం, ముడతలు రావటం, ఏజింగ్ త్వరగా కనిపించడం, స్కిన్ ఎలర్జీస్ రావటం, ఇలాంటివన్నీ కనపడుతూనే ఉంటాయి. సో దానికి కారణం ఏంటంటే మనం కెమికల్ సోప్స్ యూజ్ చేయటం వల్ల, కెమికల్ బాడీ స్క్రబ్స్ యూజ్ చేయటం వల్ల, అండ్ రకరకాల ఆయింట్మెంట్స్ అన్నీ అప్లై చేస్తూ ఉంటాం. సో దానివల్లే మన స్కిన్ అనేది చాలా త్వరగా చిన్న వయసులోనే పాడవుతుంది. సో అలాంటి సమస్యలన్నీ మనకి పోవాలి అంటే మనం కూడా పాత పద్ధతిలోనే సున్నిపిండి తయారు చేసుకుని వాడుకోవటం మొదలుపెట్టాలి. సో దీనికి మనకి కావాల్సిన వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇట్లాంటి షాపులో, అంటే ఇది ఆయుర్వేదిక్ షాప్ అంటారు. సో దీంట్లో మనకి అన్ని రకాల ఆయుర్వేదిక్ సామాన్లన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా నేను చాలామందికి తెలియని వాళ్ళకి ఈ షాప్ అనే చూపిస్తానండి. మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్లో మీరు ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడే మేము కూడా తీసుకున్నాం అనమాట, అందుకని తీసుకునే రోజు మీకు వీడియో అనేది తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను సున్నిపిండి కోసం తీసుకున్న వస్తువులన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. అండ్ మీకు కనుక సున్నిపిండికి ఏమేమి వస్తువులు కావాలి అనేది తెలియకపోయినట్లయితే అయితే మీరు షాప్లో కానీ అడగచ్చండి. ఎందుకంటే చాలామంది ఇవి తీసుకుంటూ ఉంటారు కదా సున్నిపిండికి ఏమేమి కావాలి వస్తువులని, వాళ్ళ దగ్గర ప్రతి వస్తువు ఇట్లా బుక్లో రాసుకుని ఉంటారండి. అండ్ చాలామంది అయితే రాసుకోరు, బట్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఏంటి అలా అని. సో మీకు వాళ్ళకి అడిగినట్లయితే మీరు కేజీకి ఎంతెంత కావాలి, ఎంత సంపాళ్ళు కావాలి అంటే వాళ్ళే మీకు ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడు మేము మాకు కావాల్సిన వస్తువులను తీసుకున్నాం. అండ్ దీంట్లోకి గులాబీ రెప్పలు అనేవి కూడా కావాలండి. సో గులాబీ రెప్పలు అనేవి మేము న్యాచురల్గానే బయట కొనుక్కొచ్చుకుని వాటిని ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కమలా తొక్కులు, ఎండు ఖర్జూర అండ్ నిమ్మ తొక్కులు వీటన్నిటిని కూడా పీల్ చేసుకుని ఇట్లా ఎండ పెట్టుకోవాలి. ఇవన్నీ డ్రై అయిపోయాక వీటన్నిటిని కూడా పౌడర్ చేసుకోవాలండి. మీకు నేను సపరేట్గా పౌడరింగ్ అనేది చేసి చూపించలేదు, బట్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైపోతుంది. నేను క్లియర్గా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవేమో తుంగగడ్డలండి, వీటిని కూడా మనం తెచ్చుకొని ఇట్లా ఎండ పెట్టేసుకొని పౌడర్ అనేది చేసుకోవాలి. ఇవి చుట్టానికి నల్లగా ఇట్లా చిన్న చిన్న రౌండ్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు వేపాకు, వేపాకు కూడా తెచ్చుకొని ఆకులన్నింటిని కూడా ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. అండ్ మీకు రకరకాల వాటిల్లోకి అది ఉపయోగపడుతుంది ఒకవేళ ఎక్కువైనా సరే. ఇవేమో వట్టివేర్లు అండి, ఇవి మనం ఎంత డ్రై చేసినా కొద్దిగా మెత్తగా ఉంటాయి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు. ఇవి స్మెల్ కూడా చాలా బాగుంటాయి, ముఖ్యంగా ఇవి మనం సున్నిపిండిలోకి యూజ్ చేయడానికి కారణం కూడా స్మెల్ కోసమే. ఇవేమో ఎండి ఉసిరికాయలు, ఇవి ఎండి ఉసిరికాయలు పౌడర్ కూడా దొరుకుతుంది బయట, లేకపోతే మీరు వీటిని ఎండబెట్టేసేసుకుని సీజన్ అప్పుడు పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, 1 ఇయర్ దాకా ఉంటుంది. ఇవేమో బావాంచాలు, ఈ బావాంచాలు కూడా ఎండబెట్టుకుని డ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇవి ఎండాకాలంలో ఒళ్ళు పేలుడు సమస్య రాకుండా ఈ బావాంచాలని మంచిగా కాపాడతాయి. అండ్ ఇవేమో పసుపు కొమ్ములు, పసుపు కొమ్ములు కూడా ఎండ పెట్టుకుని మనం పొడి తీసుకోవాలి. ఇవి మా గార్డెన్లో పెంచుకున్నాం. తులసి ఆకులను కూడా ఎండ పెట్టుకుని పౌడర్గా తీసుకోవాలి. ఇవేమో పచ్చి పెసలు, వీటిని కూడా ఎండ పెట్టుకొని గ్రైండింగ్ అనేది చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు అటు బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం ఇది యూజ్ చేసుకునేటప్పుడు స్కిన్ మీద మనకి స్క్రబ్బింగ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఇంకా అదర్ స్క్రబ్బర్స్ అనేవి యూజ్ చేయకుండా మనకి ఈ పౌడరే మన స్క్రబ్బర్ లాగా ఉపయోగపడుతుంది. డెడ్ స్కిన్స్ కూడా మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ పౌడర్స్ అన్నీ ఇట్లా రెడీగా పెట్టుకున్నాం. ఇవన్నీ కొన్నేమో 1/2 కప్, కొన్నేమో 1/4 కప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కప్ వచ్చేసరికి ఏంటంటే ఇవి బావాంచాలు, వీటిని నేను 1/2 కప్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మ తొక్కుల పొడి అండ్ ఖర్జూర పొడి, నారింజ పొడి, ఈ మూడు కలిపిన పౌడర్ ఇవి. ఇవి కూడా మనం ఒక 1/2 కప్ పైన, అంటే ఒక 1/4 కప్ అనేది తీసుకున్నాం. ఇదేమో వట్టివేళ్ళు పొడి, ఈ వట్టివేళ్ళు పొడి కూడా మనం ఒక 1/2 కప్ అనేది తీసుకున్నాను. ఇదేమో తుంగగడ్డల పొడి, దీంట్లోనే ఉసిరికాయ పొడి కూడా కలిపేసాం, ఇది కూడా ఒక 1/2 కప్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గులాబీ రెక్కల పౌడర్, ఈ గులాబీ రెక్కలు కూడా నేను ముందుగా చెప్పినట్టుగానే ఎండ పెట్టుకుని డ్రై చేసుకుని పౌడర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ దీంతో 2 స్పూన్లు మెంతులు కూడా యాడ్ చేసుకోండి, అది నేను చూపించడం మీకు మర్చిపోయాను.
ఈ రెండు కప్పులు వచ్చేసరికి ఒకటేమో వేపాకు పొడి, ఒకటేమో తులసి పౌడర్, ఈ రెండు కూడా తీసుకొని దీంట్లోకి కలిపేసుకోవాలి. వీటన్నిటిని మనం నీట్గా ఇట్లా మిక్స్ అనేది చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా బరకగానే వేసుకోండి, అంటే మరీ అన్ని పొళ్ళు బరక్కగా వేసుకోకూడదు, ఒక పెసరపొడి ఒక్కటి బరక్కగా వేసుకోండి. మనకి స్క్రబ్బర్ లాగా ఉండిద్ది అని ఆల్రెడీ చెప్పాను కదా. ఈ శనగపిండి మొత్తం ఇప్పుడు కేజీ అవుతుందండి, అంటే మనం అరకిలో మాత్రమే పెసరపిండిని తీసుకున్నాం, మిగతావన్నీ ఇంకో అరకిలో తీసుకున్నాం, మొత్తం మనకి కిలో అవుతుంది. దీన్ని ఇంకెక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు. ఈ శనగపిండి మనకి సంవత్సరం రోజుల కంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే మనం చేయాల్సిందల్లా దీనికి తడి తగలకుండా ఉన్నట్లయితే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ శనగపిండి తయారీ అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీ కామెంట్ చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.